గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. త్వరలో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు గాను కనీసం 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే విధంగా లక్ష్యాన్ని కాంగ్రెస్ పెట్టుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు జనాలు మద్దతు ఇవ్వటంతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా జనాలను ఆకట్టుకునే విధంగా సరికొత్త రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. తెలంగాణ ఉన్న ఓటర్లలో ఎక్కువగా మహిళలు ఉండటంతో వారి ఓటు బ్యాంకుపైనే ప్రధానంగా దృష్టి సారించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు వర్తించే పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు నిర్ణయించుకుంది. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా వారికి ఉచిత ప్రయాణం, 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టేలా, ఉపాధి కల్పన, ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందించడం వంటివన్నీ ఇంటింటికి చేరేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు ఇప్పటికే గ్రామాల్లో విడివిడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మిలోని స్కీముల అమలుతో వారి ఓటు బ్యాంకుకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. రేవంత్ రెడ్డి సైతం ఇటీవల ప్రకటించిన 6 గ్యారంటీలలోని ఈ స్కీములపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామనే విషయాన్ని హైలైట్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇటీవలే పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో మహిళలకు తొలి వరుసలోనే చోటు కల్పించడంతో పాటు అన్ని జిల్లాల నుంచి దాదాపు 100,000 మంది స్వయం సహాయక బృందాలలోని సభ్యులు హాజరయ్యే విధంగా చొరవ తీసుకున్నారు. మహిళలకు చేరువ అయ్యే విధంగా ఆ వేదికగానే వడ్డీలేని రుణాలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాములు కుట్టించే పనులకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పనలోనూ మహిళలకు బాధ్యతలను అప్పగించేలా అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు మరిన్ని అదనపు పథకాలను అమలు చేయబోతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో గట్టిగానే కష్టపడుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.